హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి ఆకుపేనీలు తెలంగాణ స్పెషల్ అయిన ఈ ఆకుపేనీలను ఏదైనా పండగలప్పుడు కానీ స్పెషల్ అకేజన్స్ అప్పుడైనా రెగ్యులర్గా చేసే స్వీట్స్ కాకుండా ఇలా స్పెషల్గా ఆకుపేనీలు చేసి చూడండి ఇంటికి వచ్చిన గెస్ట్లు కూడా మీకు ఫిదా అవ్వాల్సిందే మరి ఆలస్యం చేయకుండా నోట్లో వేస్తే కరిగిపోయే ఈ ఆకుపేణీలను ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఆకుపేనీలు చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు నిండా మైదా పిండి తీసుకోవాలి చిటికెడంత సాల్ట్ వేసుకొని కొద్దిగా వేడి చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ ఇందులో వేసుకొని ఈ నెయ్యిని పిండికి చక్కగా పట్టించాలి ఇలా నెయ్యి వేయడం వల్ల ఆకుపేనీలు లేయర్స్ లేయర్స్గా రావడమే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిపైన మూత పెట్టేసి ఒక అరగంట పాటు నానబెట్టుకుంటేనే ఆకుపిండిలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు కరిగించిన నెయ్యి వేసుకోవాలి తర్వాత దీంట్లోకి రెండు చెంచాల వరకు పొడి బియ్యం పిండి వేసుకొని ఇలా ఒక పేస్ట్లా వచ్చే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో ఆ కప్పులో అరకప్పు వరకు షుగరు రెండు ఇలాచీలు వేసుకొని మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసి ఈ షుగర్ పౌడర్ను ముందుగానే సిద్ధంగా పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు పిండి కూడా నానిపోయి ఉంటుంది మూత తీసి మరొక నిమిషం పాటు చక్కగా పిసికేసి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసిన తర్వాత దీంట్లో నుంచి ఒక పిండి ముద్దను తీసుకుంటూ వెంటనే క్యాప్తో కవర్ చేస్తూ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాల్లా చుట్టేసి పొడి మైదా పిండిని చల్లుకుంటూ వీలైనంత సన్నగా చపాతిలాగా తాల్చుకోవాలి ఎంత సన్నగా చేసుకుంటే అన్ని లేయర్స్ ఎక్కువగా వస్తాయి ఇలా చపాతీలా చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నెయ్యి బియ్యం పిండి పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ను ఈ చపాతి అంతా అప్లై చేసుకోవాలి ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా పూర్తిగా పేస్ట్ను అప్లై చేసిన తర్వాత దీనిపైన కొద్దిగా పొడి మైదాపిండిని చల్లుకొని నైఫ్తో వీడియోలో చూపిస్తున్నట్టు గాట్లు పెట్టుకోవాలి తర్వాత మధ్యలో ఉన్న ఒక లేయర్ పైన మిగతా లేయర్స్ లేయర్స్నన్నిటినీ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అన్నీ పైన అమర్చుకోవాలి ఇలా అన్ని లేయర్స్ను ఒకదానిపైన ఒకటి అమర్చిన తర్వాత రోల్లా చుట్టేసుకొని ప్రెస్ చేయకుండానే మీద మీదనే ఇలా రోల్లా చుట్టి మిగతా చివరి చివరి కొనలను ఇలా లోపల వైపుకు అమర్చుకొని పైన పైన ఈ విధంగా పూరి సైజులో తాల్చుకోవాలి ఎక్కువ ప్రెస్ చేస్తూ తాల్స్తే లేయర్స్ అనేది ఎక్కువగా రావు కాబట్టి పైన పైనే తాల్చుకోవాలి మీకు క్లియర్గా అర్థం అవడం కోసం మరొకటి చూపిస్తున్నాను వీలైనంత సన్నగా తాల్చుకున్న తర్వాత బియ్యం పిండి నెయ్యి కలిపిన పేస్ట్ని అప్లై చేసి పొడి మైదా పిండిని కొంచెం చల్లుకొని ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టి మధ్యలో పొడువుగా ఉన్న లేయర్ పైన మిగతా అన్నిటిని ఇలా ఒకదానిపైన ఒకటి అమర్చిన తర్వాత రోల్లా చుట్టేయాలి చుట్టేటప్పుడు ఎక్కడ కూడా ప్రెస్ చేయకుండా చుట్టి మళ్ళీ కొంచెం పొడి మైదా పిండిని చల్లి ఈ విధంగా పైన పైన ప్రెస్ చేస్తూ పూరీ సైజు మాత్రమే తాల్చుకోవాలి ఇవి కొంచెం మందంగానే ఉండాలి తర్వాత డీఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత మంటను వెంటనే మీడియం ఫ్లేమ్ టర్న్ చేసుకొని ఇలా ఒక్కొక్క పూరిని వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాదిరిగా డీఫ్రై చేసుకోవాలి మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుందండి లేయర్స్ అనేది ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా సపరేట్ అవుతాయి చల్లారిన తర్వాత ఇంకా క్లియర్గా లేయర్స్ అనేది ఏర్పడుతుంది అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి ఫ్రై చేసిన వెంటనే ఒక్కొక్క పేని పైన ఈ విధంగా మిక్సీ పట్టిన షుగర్ పౌడర్ను రెండు వైపులా స్ప్రింకిల్ చేసుకుంటూ పక్కన పెట్టేయాలి మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఖచ్చితంగా మరొకరి హెల్ప్ తీసుకుంటేనే ఈ ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది చల్లారిన తర్వాత షుగర్ పౌడర్ వేస్తే స్వీట్ అనేది చాలా తక్కువగా అవుతుంది కాబట్టి ఇలా డీప్ ఫ్రై చేసిన వెంటనే వేడివేడిగా ఉన్నప్పుడే మరొక ప్లేట్లో వేసుకుంటూ రెండు వైపులా ఇలా షుగర్ పౌడర్ను స్ప్రింకిల్ చేయాలి అంతే స్ప్రింకిల్ చేసిన ఈ పేనీలను ఇలా బౌల్లో సపరేట్గా పెట్టుకోవాలి ఒకదానిపైన ఒకటి కాకుండా కొంచెం విడివిడిగా పెట్టుకుంటే పేనీలు అనేది క్రిస్పీగా ఉంటాయి చూసారు కదండీ ఎంతో టేస్టీ అండ్ క్రంచి తెలంగాణ స్పెషల్ ఆకు పెనీలు రెడీ అయిపోయాయి ఈ పేనీలు వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయి వీటిని విరిచి కూడా చూపిస్తున్నాను చూడండి లేయర్స్ ఎంత ఎక్కువగా వచ్చాయో ఈ స్వీట్ అనేది ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి ఎందుకంటే మైల్డ్ స్వీట్గా ఉండడం వలన లెక్కలేనని తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి నోట్లో వేస్తే అలా కరిగిపోయే ఈ ఆకుపీనీళ్లను తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి నా రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేసిన వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో